హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గాయత్రి నందూస్ కిచెన్. ఇవాళ రెసిపీ బొంగులో చికెను, అదేవిధంగా బొంగులో చికెన్ బిర్యానీ అండి. వెదురు కొమ్మలు ఇలా ఉంటాయండి, ఇందులోనే కట్ చేసుకుంటే బొంగు అంటారు ఒక పీస్ని. ఈ బొంగుతో ఇవాళ మా పల్లెటూరులో చేయబోతున్నాను. చాలా చక్కగా కుదిరింది, అవుట్డోర్లో ఫస్ట్ వీడియో అండి నాది. చాలా బాగా వచ్చింది, ఫ్యామిలీతో ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు కూడా తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో కొన్ని టిప్స్తో పాటు మీకు చెప్తానండి. ముందుగా ఇలా వెడల్పుగా ఉండేక బౌల్ తీసుకోండి. ఇందులో బాస్మతి బియ్యం 1 కేజీ బియ్యం తీసుకున్నానండి, అంటే 5 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 4 బొంగులు చేస్తున్నాను. ఒక దాంట్లో వచ్చి బొంగులో చికెను, తర్వాత 3 చికెన్ బిర్యానీ చేస్తున్నానండి, బ్యాంబో చికెన్ బిర్యానీ. ఇలా రైస్ అంతా వేసేసుకొని ఇందులో కాశ్మీరీ చిల్లీ పౌడర్ 1 పావు టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే ఆయిల్ 1 టీ స్పూన్ వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసేసుకొని ఇందులో ధనియాల పొడి 1 పావు టీ స్పూన్, అదేవిధంగా గరం మసాలా పొడి కూడా 1 పావు టీ స్పూన్ వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు ఉంది కదండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పెద్దగా వేసుకుంటే మనకు కొద్దిగా బ్యాంబూ అంటే ఇందులో వేసేటప్పుడు బొంగులో వేసేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, అందువల్ల ఇలా కట్ చేసుకోండి. ఇలాగే ఇందులో రుచికి సరిపడ సాల్ట్, పసుపు 1/2 టీ స్పూన్ వేసేసుకొని నిమ్మరసాన్ని 1/2 చెక్క అంటే నిమ్మరసం అరకాయ ఇలా పిండేసుకోండి రసం మొత్తాన్ని. ఇలా చక్కగా మిక్స్ చేసేసుకొని 1/2 గంట సేపు బాగా కలుపుకొని నానబెట్టేసుకోవాలండి. ఇందులో వాటర్ అయితే నేనేం వేయట్లేదు, కడగను కడగట్లేదు, అలా డైరెక్ట్గా వాడుకోవాలి. లేదు అంటే కడిగానే చేసుకోవచ్చు, కానీ నేనైతే ఇలాగే చేస్తున్నాను, బాగా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా చివరిగా వేసుకోండి. ముందుగా వేసుకున్నట్లయితే ఈ మసాలాలన్నీ రైస్కి సరిగ్గా పట్టదు, అందువల్ల ముద్దలు ముద్దలుగా లేకుండా ఇలా మొత్తం పొళ్ళన్నీ వేసి మిక్స్ చేసేసుకొని చివరిగా ఇలా వేసేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత నెయ్యి 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. ఇది మీ ఆప్షను, నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. వేస్తే మాత్రం టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా 1/2 టీ స్పూన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 గంట సేపు నానబెట్టుకొని పక్కన ఉంచేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా నేను ఇంట్లో రెడీ చేసుకుంటున్నానండి. రెడీ చేసుకొని పొలంలోకి వెళ్దాము. ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. ఇందులో బిర్యానీ హోల్ గరం మసాలా వేసేసుకోండి, అదేవిధంగా కారం 2 టీ స్పూన్లు వేసుకున్నానండి. ఇలా ధనియాల పొడి 1/2 టీ స్పూన్, అదేవిధంగా గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. ఇలా ఇవన్నీ వేసేసుకొని ఇందులోనే ఉల్లిపాయలు పెద్దవి, మీడియం సైజ్ కాకుండా పెద్ద ఉల్లిపాయలు 2 సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇలా చూపిస్తున్న విధంగా స్లైసెస్గా చేసుకోండి. అలాగే పెద్ద టమోటా 1 సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇలా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టీ స్పూన్లు వేసుకుంటున్నానండి. ఇలా చూపిస్తున్న విధంగా వేసేసుకొని నేను బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకుని 1/2 గంట సేపు నానితే మ్యాగ్నేట్ అయితేనే మనకు చికెన్ అనేది బాగుంటుంది, ఉప్పు కారం అంతా పట్టి. ఇలా వేసేసుకొని ఇందులో రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసేసుకొని 1/4 టీ స్పూన్ పసుపు వేసేసుకోండి. ఇలా ఇవన్నీ వేసేసుకొని 2 గుప్పుళ్ళు పుదీనా కూడా వేసేసుకోండి సన్నగా తరిగి. ఇలా చక్కగా వేసేసుకున్న తర్వాత ఫ్రెష్గా ఉండే గడ్డ పెరుగండి 4 గరిటెలు వేసుకుంటున్నాను చిన్న గరిటతో. పుల్లగా ఉండేది వేసుకుంటే టేస్ట్ బాగోదు, అందువల్ల ఇలా చూపిస్తున్న విధంగా వేసేసుకోండి ఫ్రెష్గా ఉండే గడ్డ పెరుగు. ఇలా వేసుకొని 1 ఆయిల్ 1 టీ స్పూన్ వేసుకోండి, ఎందుకంటే ఈ మసాలాలంతా ఆయిల్కి బాగా పట్టుకొని ఉంటుంది కదా, అందువల్ల. ఇలా వేసేసుకొని ఇందులోనే నిమ్మరసము 1/4 చెక్క పిండుకుంటున్నానండి. ఇందులోనే రైస్లో 1/4 చెక్క నిమ్మకాయ పిండుకున్నాం కదా, అలాగే ఇక్కడ కూడా నిమ్మరసాన్ని 1/4 కాయ పిండుకోండి. ఈ జ్యూస్ అంతా పిండేసుకొని చివరిగా బాగా మిక్స్ చేసుకోండి. ఈ మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. మరో విషయం అండి, ఇక్కడ మనం బొంగులో చేస్తున్నాం కదా, చికెన్ పెద్ద పెద్ద పీసెస్గా కాకుండా చిన్న ముక్కలు కట్ చేసుకోండి. అప్పుడే ముక్కలు అనేది బాగా పడుతుంది, రైస్ పడుతుంది, లేకపోతే ఈ ముక్కలే పడుతుంది, రైస్ అనేది సరిగ్గా పట్టదు. అందువల్ల చూపిస్తున్న విధంగా మ్యాగ్నేట్ చేసేసుకొని 1/2 గంట సేపు పెట్టుకోండి. ఇప్పుడు పొలంలోకి అయితే వచ్చేసాను. ఇలా చూపిస్తున్న విధంగా బొంగులో అంతా కొద్దిగా వాటర్ వేసుకొని కడిగేసుకోండి. నీట్గా ఉంది, స్మెల్ కూడా చాలా బాగుందండి. ఇలా రెడీ చేసుకొని ముందుగా 1/2 గంట సేపు నానబెట్టుకున్న బొంగులో మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని బొంగులో వేసేసుకోండి. ఇలా 2 గరిటెలు చికెన్ వేసుకొని, అదేవిధంగా 2 గరిటెలు బాస్మతి బియ్యం వేసుకోండి. మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా,
ఆ బాస్మతి వేసేసుకొని అదేవిధంగా ఒక గరిట చికెన్ అదేవిధంగా రెండు గరిటలు బాస్మతి బియ్యం ఇలా వేసేసుకోండి. ముప్పావు భాగానికి వేసేసుకొని మనము వేసుకున్న గ్లాస్తోనే 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. మరి ఎక్కువ వేసుకోకూడదండి. ఇలా వేసేసుకొని ఒక పావు భాగానికి కొంచెం గ్యాప్ అయితే ఉండాలి ఇలా చూపిస్తున్న విధంగా. ఇలా పెట్టుకొని బాదం ఆకుతో కానీ లేదు అంటే ఇలా అరిటాకులతో అయినా సరే ఫోల్డ్ చేసేసుకొని పైన కొద్దిగా కవర్ చేసేసుకోండి. ఇలా చూపిస్తున్న విధంగా కవర్ చేసేసుకోండి. ఇదే విధంగా అన్నిటినీ రెడీ చేసేసుకోండి. బొంగులో చికెన్కి అయితే అస్సలు వాటర్ వేయమండి. బిర్యానీకి అయితే మాత్రమే 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇందులో అయితే అసలు వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. అలాగే డైరెక్ట్గా పెట్టుకుంటే చాలు. ఈ మసాలా అంతా వేసేసుకొని పైన బాదం ఆకుతో కానీ అరిటాకుతో కానీ బాగా ఫోల్డ్ చేసుకొని కవర్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నట్టుగానే అన్నీ రెడీ చేసేసుకోండి. ఇలాగే 4 రెడీ చేసేసుకోండి. ఇలా రెడీ చేసేసుకొని పక్కన ఉంచుకుందామండి. ఇప్పుడైతే 4 రెడీ అయిపోయండి. ఇంకో విషయం అండి, మనకు ఎప్పుడైనా సరే బొంగులో ఇలా చేసుకోవాలి అంటే ఏటవాలుగా పెట్టుకోవాలి. పైన వాటర్ అంతా బయటకు పోకుండా కొంచెం హైట్గా పెట్టుకొని కింద అయితే కొంచెం డౌన్గా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే మనం పోసిన వాటర్ అంతా బయటకు రాకుండా ఉంటుంది. మరో టిప్ అండి, ఇంకోటి ఏంటంటే ఒకే మంట మీద ఉడికించుకుంటా కొద్దిగా మంట తగ్గించుకుంటూ చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే ఒకే వైపు కాల్చుకుంటా ఒక 10 నిమిషాల తర్వాత మరోవైపు కాల్చుకోవాలి, అంటే ఉడికించుకోవాలండి. ఇలా ఒక 20 to 30 minutes చేసుకుంటే చాలు, మనకు మంచి వాసన వస్తుంది, మంచి అరోమా వస్తుంటే స్టార్ట్ అయిందంటే చాలు. ఇలా చూపిస్తున్న విధంగా రెండు వైపులా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను 3 బొంగులను అయితే అరిటాకు మీద పెట్టేసుకున్నాను. చాలా వేడిగా ఉంటుంది. అదేవిధంగా మనకు బొంగులో పెట్టుకున్నట్లయితే ఒక గంట సేపు అయినా వేడిగా ఉంటుంది, మనం తీసేస్తే వెంటనే ఆరిపోతుంది. వేడిగా తింటేనే ఇది బాగుంటుందండి. ఇప్పుడైతే మీకు చూపించడం కోసం ఒకటి ఓపెన్ చేస్తున్నాను. ఇలా చూపిస్తున్న విధంగా పైన అరిటాకుతో ఫోల్డ్ చేసేసుకోండి, లేదంటే పైన ఉండే బూడిదంతా రైస్లో పడిపోతుంది. ఇలా వేసేసుకొని ఏదైనా ఒక గరిటతో చూపిస్తున్న విధంగా తీసేసుకోండి. ఇక్కడైతే నాకు 3/4 కేజీ బాస్మతి బియ్యం పట్టింది. అదేవిధంగా 1/4 కేజీ చికెన్ కూడా మిగిలిపోయిందండి. ఇలా రెడీ చేసేసుకోండి. చూపిస్తున్న విధంగా చాలా టేస్టీగా వచ్చింది. టేస్ట్ అయితే బాగుందండి, చాలా బాగుంది, యూనిక్గా ఉంది. బయట ఎక్కడ కూడా దొరకదు మనకు. ఇలా తక్కువ ఖరీదుతో ఇంట్లో ఎప్పుడైనా అవుట్డోర్లో చేసుకోండి టేస్ట్. అదేవిధంగా నచ్చితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో విషయం అండి, మీకు నచ్చితే కొత్తగా మా ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలా మరెన్నో హెల్తీ టేస్టీ ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.